సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు అరుణ్. మీరు చూస్తున్నారు టిప్స్ అండ్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇవాళ కూడా మన కొత్త సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. సో కొత్త సిరీస్ కదా, ఆల్రెడీ చెప్పినా కదా. సో గురువారం రోజు మీ యూట్యూబ్ ఛానల్ గ్రో చేసే టిప్స్ చెప్తాను. సో అదేందో అది తెలుసుకోవాలంటే సో వీడియో లాస్ట్ చూడండి. సో ఈ కాన్మాస్టర్కి సంబంధించిన వీడియో ట్విట్టర్ అయితే వేసినాం. సో అది ఎవరైనా మిస్ అయితే సో పైన ఐ సెక్షన్ వేస్తాను. సో ఆ వీడియో చూడండి. సో మీరు కంపల్సరీ ఏదైనా ఒకటి నేర్చుకుంటారు. సో ఈ వీడియోలో మీకు ఏంటంటే, సో చాలామంది సబ్స్క్రైబ్ బటన్స్ అయితే ఎట్లా తెచ్చుకోవాలి ఎట్లా తెచ్చుకోవాలని చెప్పి చాలా అయితే చూస్తుంటారు కదా. సో గ్రీన్ స్కిల్లో సబ్స్క్రైబ్ బటన్ తెచ్చుకోవాలని చెప్పి, సో అట్లాంటివి తెచ్చుకోవడానికి నేను మీకు ఒక సూపర్ యాప్ చెప్పబోతున్నాను. సో యాప్ ఏంటనేది వీడియో లాస్ట్ వరకు చూడండి. సో లాస్ట్ వరకు చూస్తేనే మీకు అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో లాస్ట్ వరకు చూడండి. సో విదౌట్ వేస్టింగ్ టైం, లెట్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ మీరు డిస్క్రిప్షన్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్నాక అయితే ఓపెన్ చేయండి. సో యాప్లో అయితే ఇట్లనే ఉంటుంది. సో ఓపెన్ చేసేయండి. సో దీనిలో మీరు కంపల్సరీ అయితే నెట్ ఆన్లో పెట్టుకోండి. సో మీకు ఇందులో ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ గ్రీన్ స్క్రీన్ అయితే దొరుకుతుంది. సో ఏదైనా పండగ కానీ, ఫ్రెండ్షిప్ డే కానీ, సో ఫాదర్స్ డే కానీ, లేదంటే మీకు ఏదైనా న్యూస్ ఛానల్ ఉందనుకోండి, సో దానికి సంబంధించిన న్యూస్ ఛానల్ సెటప్, సో ఇవన్నీ గ్రీన్ స్క్రీన్లోనే దొరుకుతాయి. సో మీకు ఎట్లా కావాలంటే సో అట్లా వాడుకోవచ్చు. యూట్యూబ్ ఇంట్రెస్ట్ కోసం కూడా అయితే వాడుకోవచ్చు. సో ఇంట్రెస్ట్ అంటే సబ్స్క్రైబ్ లైవ్ వస్తాయి కదా. సో నేను వీడియోలో కూడా అప్లోడ్ మధ్యలో పెడుతుంటాను కదా. సో అట్లాంటివి కూడా వస్తాయి. సో చూడండి. సో డౌన్లోడ్ చేసుకున్న సేమ్ ఇంటర్ఫేస్ మీకు ఇట్లనే ఉంటుంది. సో ఎటువంటి లాగిన్స్ అయినా అవసరం లేదు దీనిలో. సో ఇట్లా సైడ్కి చేసే కొద్దీ మీకు అయితే వీడియోస్ వస్తుంటాయి. సో మీకు కింద అనిపిస్తుంది కదా సెకండ్ ఆప్షన్. సో దీనిలో మీకు సో ఈ ల్యాప్టాప్ అలాగే డెస్క్టాప్ మోడ్లో అయితే సబ్స్క్రైబ్ ఇంటర్ఫేస్ దొరుకుతాయి. ఇవి కూడా గ్రీన్ స్క్రీన్లో దొరుకుతాయి. సో మీరు చూస్తారు కదా. సో ఇట్లా సైడ్కి చేసే కొద్దీ సో చూడండి ఇట్లా దొరుకుతూనే ఉంటాయి. సో కింద చూడండి, కింద చూస్తే మీకు వేరే బ్రేకింగ్ న్యూస్ ఛానల్ ఉంటాయి కదా. సో వాళ్ళవి కూడా దొరుకుతాయి. సో చూడండి ఇప్పుడు సెకండ్ దానిలో. సో వాళ్ళవి కూడా ఉన్నాయి. మీకు ఏది కావాలంటే అది ప్రతి ఒక్కటి దొరుకుతుంది దీంట్లో. సో మీరు ఎన్ని అంటే అన్ని చేసుకోవచ్చు. సో ఎట్లా కావాలంటే అట్లా వాడుకోవచ్చు. సో మీకు ఏదైనా వీడియో నచ్చింది అనుకోండి, సో దాని మీద క్లిక్ చేయండి. సో నేను వీడియో అయితే నచ్చాలి, మీకు ఓన్లీ చూపించడానికి అయితే చేసుకున్నాను. సో బ్యాక్ వచ్చేస్తాను. సో కొంచెం మీ ఫోన్ ల్యాగ్ అవ్వకపోతే అయితే పర్వాలేదు, నా ఫోన్ కొంచెం ల్యాగ్ అవుతుంది. సో ఇట్లా బ్యాక్ వచ్చేసేయండి. సో మళ్ళీ కొంచెం పైకి స్క్రోల్ చేయండి. సో మీకు ఏదైనా పండగ ఉందనుకోండి, చూడండి ఈద్ ముబారక్. సో అట్లాంటివి కూడా గ్రీన్ స్క్రీన్లు అయితే దొరుకుతాయి. సో నేను ఇంకా కొంచెం మీదకి చేసేస్తాను. సో మీకు చాలా అంటే చాలా ఉన్నాయి. మీకు ఏది కావాలన్నా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కింద చూపిస్తాం కదా సబ్స్క్రైబ్ అని చూపిస్తాం కదా. సో దాని కింద చూపిస్తాం. ఇవి అయితే మీకు సబ్స్క్రైబ్ చేసి మాత్రం మీకు చెప్తాయి ఈ వీడియోలో. సో సైడ్కి చేస్తేనే ఉండండి. సో మీకు కావాలని అన్నట్టు వస్తే సో నేను మీకు ఒకటైతే సెలెక్ట్ చేసుకొని చూపిస్తాను. సో నా వీడియోలో మీరు రెగ్యులర్గా చూసేటివి సబ్స్క్రైబ్ బటన్స్ అన్నీ. సో నేను దీని నుంచి డౌన్లోడ్ చేసుకునే పెట్టింది. సో ఇవి రెండు అయితే నా ఛానల్ ఎక్కువ వస్తాయి. సో నేను ఇప్పుడు మీకు చూపించడం కోసం అయితే ఒకటి సెలెక్ట్ చేసుకుంటా. సో ఇదైతే సెలెక్ట్ చేసుకుంటా కొంచెం. సో నేను ఇప్పుడైతే ఒక వీడియో అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో చూడండి ఇప్పుడు ఈ వీడియో మీకు ప్లే చేసి చూపిస్తాను. సో చూసారు కదా. సో ఈ వీడియో అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు మీ స్క్రీన్ మీద వచ్చేది కూడా నేను అనేది దీని నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను. సో డౌన్లోడ్ చేసేసుకోండి. సో మీరు డౌన్లోడ్ చేయాలంటే సేమ్ వీడియో పక్కన డౌన్లోడ్ అని చెప్పేసి కదా, దాన్ని క్లిక్ చేయగానే సో క్లిక్ హియర్ టు డౌన్లోడ్ యువర్ వీడియో అని ఉంది కదా. సో దాన్ని క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేయగానే మీకు అయితే గూగుల్ క్రోమ్ నుంచి ఏదైనా డౌన్లోడ్ చేసి ఎట్లా వచ్చింది సేమ్ అట్లాగనే మీకు నోటిఫికేషన్ ప్యానెల్లో చూసారు కదా ఎట్లా వచ్చింది. సేమ్ అట్లనే నోటిఫికేషన్ ప్యానెల్ అయితే వచ్చేస్తుంది. సో మీరు అది డౌన్లోడ్ అయిపోగానే మీ గ్యాలరీలో అయితే సేవ్ అయిపోతుంది. సో మీరు అక్కడి నుంచి అయితే వాడుకోవచ్చు. సో మీరు ఎక్కడైనా కానీ క్రోమాకి ఎనేబుల్ చేసారంటే సో మీరు పర్ఫెక్ట్గా అనేది అన్నీ వర్క్ అవుతాయి. సో నేను ప్రతి ఒక్కటి దీనిలో నుంచే తీసుకుని చేశాను కాబట్టి చెప్తున్నాను. సో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు ఏ డౌట్ ఉన్నా అడగండి, కంపల్సరీ రిప్లై అయితే ఇస్తాను. సో ఇప్పుడైతే ఈ వీడియోలో తింటే సో ఈ వీడియోలో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నేను కంపల్సరీ అయితే రిప్లై ఇస్తాను. సో ఏమైనా వర్క్ అవ్వకపోయినా లేదంటే ఏదైనా ఓపెన్ అవ్వకపోయినా సో ఏదో ప్రాబ్లమ్ అనేది చూసి మీకు కంపల్సరీ రిప్లై ఇస్తాను. ఒకవేళ దీనిలో మీకు ఇవ్వడం ఇష్టం లేకపోతే నాకు ఇన్స్టాగ్రామ్ ఐడియా అయితే కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. సో మీరు అక్కడి నుంచి అయితే కంపల్సరీ అయితే నేను రిప్లై ఇస్తాను మీరు ఏ మెసేజ్ చేసినా. సో అట్లాగే ఈటింగ్కి సంబంధించిన ట్విట్టర్ అయితే అప్లోడ్ చేసినా. సో అది చూడండి. సో ప్లీజ్ మీరు చూసి మీరు కంపల్సరీ అని ఒక నేర్చుకుంటారు. సో ఎవరు చెప్పని వే ఆఫ్లో నేనైతే చెప్తున్నాను. సో మీకు కంపల్సరీ నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్టర్బ్ చేయండి. సో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ వీడియో కదా ఫ్రెండ్, ఆల్రెడీ రేటింగ్కి సంబంధించిన వీడియో ట్విట్టర్ అయితే అప్లోడ్ చేసినా. సో అది ఎవరైనా చూడకపోతే పైన ఐ సెక్షన్లో ఇస్తాం, ఐ సెక్షన్లో ఇస్తాం, మీరు ఒకసారి అక్కడ నుంచి చెప్తే. సో నేను ఆల్రెడీ కాన్మాస్టర్కి సంబంధించిన వీడియో ట్విట్టర్ అయితే వేసినాచ్చి. సో నాకైతే సో ఈ వీడియోలో మీకు ఎటువంటి